హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ప్రభుత్వం రైతుల కోసం వారి రుణమాఫీ చేయడంపై అతిపెద్ద నిర్ణయం తీసుకుంది అవును ఫ్రెండ్స్ భారత్లో ఎంతమంది రైతులు ఉన్నారో వారందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది కిసాన్ క్రెడిట్ యోజన ద్వారా చేస్తుంది గ్రామాల్లోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ని అందిస్తుంది అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎలాంటి ఇంట్రెస్ట్ రేటు మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ప్రభుత్వం మీ ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు అందిస్తుందండి మీరు ఏవైతే ఈ రెండు లక్షలు తీసుకుంటారో ఈ అమౌంట్ మాత్రమే తిరిగి పే చేయాలి ఎలాంటి వడ్డీ ఉండదండి టెన్షన్ లేదు అయితే ఫ్రెండ్స్ ఈ యోజనపై మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే మాకు చేయండి దయచేసి ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి మన మోస్ట్ యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్కీమ్ని అమలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు లోపు ప్రతి నిరుపేదకి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మీకు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం యోజన అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లాభం పొందలేనట్లయితే వెంటనే మళ్ళీ అప్లై చేసుకోండి రెండు వేల ఇరవై రెండులోపు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అయితే ఉంటుంది మీరు గ్రామాల్లో ఉంటున్నారా లేదా పట్టణాల్లో ఉంటున్నారా ఎక్కడున్నా ఈ యోజనకి అప్లై అయితే చేసుకోండి మీరు రెండు వేల ఇరవై రెండులోపు ప్రభుత్వం ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేలా పనులు ఇప్పటి నుంచే మొదలెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి మీ సొంత ఇంటి కల మాత్రం నిజం చేసుకోండి హైంకో అప్డేట్ వచ్చేసి డెబ్భై లక్షల మంది నిరుద్యోగులకు సర్కారీ నౌకరీ యోజన ద్వారా ఉపాధి కలిగించనున్నారు అవును ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండులోపు ఈ డెబ్బై లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం రాబోతోంది ఈ ఉద్యోగానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు భారత్ మొత్తం డిజిటల్ని పెంచడానికి అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి అన్ని వేళలా కృషి చేస్తోంది ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మోసాలు చేసేవారిని కనిపెట్టి వారిని ఉద్యోగం నుంచి తీసేసి యువతకి ఆ సదుపాయాన్ని కల్పించనుంది చాలామంది ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ప్రభుత్వం ఈ ఉద్యోగాన్ని ఇస్తూ అన్ఎంప్లాయ్మెంట్ని మట్టి కలిపేస్తుంది కాబట్టి చదువు అవ్వగానే టైం వేస్ట్ చేయకుండా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి